శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి. అమ్మవారు ఎన్నో రూపాలలో గోచరిస్తారు. అందులో ఒక అద్భుతమైన రూపం బాలికగా ఉన్న బాలా త్రిపుర సుందరి రూపం. ఈ విషయాన్ని గురించి దేవి భాగవతంలో ఈ విధంగా కథను తెలియజేశారు. అంతేకాకుండా లలిత సహస్రనామ స్తోత్రంలో కూడా అమ్మవారి గురించి భండపుత్ర బోధోద్యుక్త బాలా విక్రమనందిత అనే నామంలో బాలా త్రిపుర సుందరి దేవుని గురించి వర్ణించారు. భండాసురునితో యుద్ధం జరిగేటప్పుడు భండాసురుని యొక్క పుత్రులు యుద్ధరంగానికి వస్తారు. అమ్మవారు వాళ్ళు చిన్నపిల్లలుగా ఉండటం వలన చిన్నపిల్లల్ని యుద్ధంలో చంపడం యుద్ధనీతి కాదు, కాబట్టి వీళ్ళని ఏం చేయాలా అని ఆలోచిస్తుంది. మళ్ళీ అమ్మవారే అనుకుంటుంది, లోకకంటకులను చంపకుండా వదిలేయటం కూడా సబబు కాదు, ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటుంది అమ్మవారు. అప్పుడు అమ్మవారిలో నుంచి ఒక శక్తిపుంజం బయటికి వస్తుంది. ఆ శక్తిపుంజం క్రమేపీ ఒక బాలికగా అవతరణ చెందుతుంది. ఆ బాలాదేవి సకలాభరణ భూషితయ్యి నాలుగు చేతుల్లో పుస్తకము, జపమాల, అభయవర్త హస్తాలతో కలిగి తెల్లని పద్మం మీద కూర్చొని ఉంటుంది. అంతేకాకుండా ఆవిడ హంసలు లాగుతున్న రథం మీద యుద్ధరంగానికి వస్తుంది. ఈ విధంగా యుద్ధరంగానికి వచ్చిన వారు ఆ భండపుత్రులను వధిస్తుంది. బాలా త్రిపుర సుందరి దేవి ఆ రూపంలో భక్తులను ఎంతో తరింపచేస్తుంది. బాలా త్రిపుర సుందరి యొక్క ఆరాధన ఎవరు చేస్తారో వారికి సకల దేవతల యొక్క అనుగ్రహంతో పాటు అంత్యకాలంలో మణిదీప ప్రవేశం కలుగుతుంది. ఈ తల్లిని ప్రసన్నం చేసుకోవడం చాలా తేలిక. పిల్లలు చాలా తేలికగా ప్రసన్నులవుతారు. అలాగే అమ్మవారు కూడా నవరాత్రులలో కానీ నిత్యం కానీ కనీసం వారంలో శుక్రవారం కానీ బాలా పూజ చేస్తే తప్పక అమ్మవారు ప్రీతి చెంది సకల ఐశ్వర్య సంపదలను కురిపిస్తుంది అంటారు పెద్దలు. కనుకనే అత్తవారింటి నుంచి ఆడపిల్ల పుట్టింటికి వచ్చినప్పుడు శుక్రవారం పంపించారు. అలాగే శుక్రవారం ఆడపిల్లకు నోరు తీపి చేయాలని కూడా చెప్తూ ఉంటారు. ఇక శ్రీ విద్యలో కూడా ప్రప్రథమంగా బాలా మంత్రాన్నే ఉపదేశిస్తారు. ఈ బాలా మంత్రం అందరూ చేసుకునేందుకు యోగ్యులు కారు. దీనికి అమ్మవారి అనుగ్రహం కలిగి ఉండాలి ముందు. అలాగే గురువు దగ్గరకు వెళ్ళిన గురువుకు కూడా ఈ మంత్రాన్ని ఎవరికి పడితే వాళ్ళకి ఉపదేశించరు. ఈ వీడియోలో బాలా త్రిపుర సుందరి స్తోత్రం కూడా ఇస్తున్నాం. ఆ స్తోత్రాన్ని బాలా మంత్ర ఉపదేశం ఉన్నవారు ఎవరైనా కూడా న్యాసాలతో పాటు చేసుకోవచ్చు. అలాగే ఉపదేశం లేని వారు న్యాసాలు చేయకుండా ఉట్టి స్తోత్రాన్ని మాత్రమే చదువుకోవాలి. ఇక ఎంతోమంది శ్రీ విద్యోపాసకులు కూడా బాలా ఉపాసన చేసి ఆవిడ్ని సిద్ధించుకున్నారు చాలామంది. అలాంటి వారిలో మాకు తెలిసిన ముఖ్యులు శ్రీ తానడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు, ఆమంచి వెంకట గురునాథ శాస్త్రి గారు. తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారింట్లో బాలాదేవి చిన్నపిల్ల రూపంలో తిరుగుతూ ఉంటుంది, చూసామో అని చాలామంది చెప్తూ ఉంటారు. అలాగే ఆమంచి వెంకట గురునాథ శాస్త్రి గారింట్లో ఆయన కింద భాగంలో అద్దెకుంటూ పైన ఇల్లు కట్టుకున్న తర్వాత పైన గృహప్రవేశం అయ్యే ముందు అమ్మవారి మందిరం దగ్గరికి వచ్చి, అమ్మ పైన గృహప్రవేశం అవ్వబోతున్నాము, తమరు ముందు దయచేస్తే తర్వాత మేము వెనకాల వస్తామంటే అమ్మవారు పట్టు చీర కట్టుకొని అందరికీ కనిపిస్తూ పైకి నడిచి వెళ్ళిందట. ఈ విధంగా వీళ్ళిద్దరే కాకుండా చాలామంది శ్రీ విద్యోపాసకులు బాలాదేవిని ప్రసన్నం చేసుకొని ఆవిడ అనుగ్రహానికి పాత్రులయ్యారు. భక్తి శ్రద్ధ నమ్మకంతో ఆరాధిస్తే తప్పకుండా అమ్మవారు అందరినీ అనుగ్రహిస్తారు. ఈ స్తోత్రానికి అద్భుతమైనటువంటి శక్తి ఉంది. ఈ స్తోత్ర పారాయణ రోజు చేసుకోవడం వలన మంత్రం ఇంకా త్వరితగతిన సిద్ధిస్తుంది, అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. శ్రీ బాలా త్రిపుర సుందరి స్తోత్రం. శ్రీ బాలా త్రిపుర సుందరియే నమః. పూర్వపీఠిక. శ్రీ భైరవ ఉవాచ, అధునా దేవి బాలాయాః స్తోత్రం వక్ష్యామి పార్వతి, పంచమాంగం రహస్యం మే శ్రుత్వా గోప్యం ప్రయత్నతః. వినియోగః. ఓం అస్య శ్రీ బాలా త్రిపుర సుందరి స్తోత్ర మంత్రస్య శ్రీ దక్షిణామూర్తి ఋషిః పంక్తిశ్చందః శ్రీ బాలా త్రిపుర సుందరి దేవత ఐం బీజం సౌః శక్తిః క్లీం కీలకం శ్రీ బాలా ప్రీత్యర్థే పాఠే వినియోగః. ఋషిన్యాది న్యాసః. ఓం శ్రీ దక్షిణామూర్తి ఋషయే నమః శిరసి. ఓం శ్రీ పంక్తిఛందంసే నమః. ఓం శ్రీ పంక్తిఛందసే నమః ముఖే.
ఓం శ్రీ బాలా త్రిపుర సుందరి దేవతాయ నమః హృది. ఓం ఐం బీజాయ నమః నాభౌ. ఓం సౌః శక్తయే నమః గుహ్యే. ఓం క్లీం కీలకాయ నమః పాదయోః. ఓం శ్రీ బాలా ప్రీత్యర్థే పాఠే వినియోగాయ నమః సర్వాంగే. కరణ్యాసః. ఓం ఐం అంగుష్టాభ్యాం నమః. ఓం క్లీం తర్జనీభ్యాం నమః. ఓం సౌః మధ్యమాభ్యాం నమః. ఓం ఐం అనామికాభ్యాం నమః. ఓం క్లీం కనిష్టికాభ్యాం నమః. ఓం సౌః కరతలకరపృష్టాభ్యాం నమః. అంగన్యాసః. ఓం ఐం హృదయాయ నమః. ఓం క్లీం శిరసే స్వాహ. ఓం సౌః శిఖాయై వషట్. ఓం ఐం కవచాయ హుం. ఓం క్లీం నేత్రత్రయాయ వౌషట్. ఓం సౌః అస్త్రాయ భట్. ధ్యానం. అరుణకిరణ జాలై రంచితా సావకాశ విధృత జప పటైకా పుస్తకా భీతిహస్త ఇతరవర కరాఢ్యా పుల్హ కల్హార సంస్థ నివసతి హృది బాల నిత్య కళ్యాణశీల లమిత్యాది పంచోపచార పూజ. ఓం లం పృథ్వీ తత్వాత్మికాయి శ్రీ బాలా త్రిపుర సుందరి దేవతాయ నమః గంధం పరికల్పయామి. ఓం హం ఆకాశ తత్వాత్మికాయి శ్రీ బాలా త్రిపుర సుందరి దేవతాయ నమః పుష్పం పరికల్పయామి. ఓం ఎం వాయుతత్వాత్మికాయి శ్రీ బాలా త్రిపుర సుందరి దేవతాయ నమః ధూపం పరికల్పయామి. ఓం రం అగ్నితత్వాత్మికాయి శ్రీ బాలా త్రిపుర సుందరి దేవతాయ నమః దీపం పరికల్పయామి. ఓం వం అమృతతత్వాత్మికాయి శ్రీ బాలా త్రిపుర సుందరి దేవతాయ నమః అమృత నైవేద్యం పరికల్పయామి. ఓం సం సర్వతత్వాత్మికాయి శ్రీ బాలా త్రిపుర సుందరి దేవతాయ నమః తాంబూలాది సర్వోపచార పూజాం పరికల్పయామి. నీళ్లు వదిలిపెట్టేవారు ఈ విధంగా పరికల్పయామి అని చెప్పుకోవాలి. గంధము పుష్పము ధూపం దీపం నైవేద్యం తాంబూలం అన్ని సమర్పించేవారు సమర్పయామి అని చెప్పుకోవాలి. మూల శ్రీ బాలా స్తోత్రం. వాణీం జపేద్ యస్త్రిపురే భవన్యా బీజం నిసీధే జడభావలీనః భవేత సగీర్వాణ గురోర్గరీయాన్ గిరీశ పత్ని ప్రభుతాది తస్య ప్రభయార్థి తస్య కామేశ్వరి త్రేక్షరీ కామరాజం జపే దినాంతే తవ మంత్రరాజం జపేద్ రతాంతే రంభాపి జృంభారి సభాం విహాయ భూమౌ భజేత్తం కులదీక్షితం చ తాత్రేయకం బీజమిదం జపేద్ యస్త్రైలోక్యమాత స్త్రిపురే పురస్తాత్ విధాయ లీలాం భువనే తథాంతే నిరామయం బ్రహ్మపదం ప్రయాతి ధరాసద్మత్త్రివృత్తాష్ట పత్ర షట్కోణ నాగరే విందుపీఠేర్చయేద్ బాలాం యో సౌః ప్రాంతే శివో భవేత్. ఫలశ్రుతి. ఇది మంత్రమయం స్తవం పఠేత్ యస్త్రిపురాయా నిశివా నిశావసానే స భవేత్ భువి సార్వభౌమ మౌలిస్త్రితివే శక్రసమాన శౌర్యలక్ష్మి. ఇదీదం దేవి బాలాయ స్తోత్రమంత్రమయం పరం ఆదాతవ్యమ భక్తేభ్యో గోపనీయం స్వయోనివత్. ఇది చదువుకున్న తర్వాత స్తోత్రానికి దిగ్విమోకం చెప్పుకోవాలి. ఇది శ్రీ రుద్రయామల తంత్రంలో భైరవీ సంవాదంలో చెప్పబడినటువంటి శ్రీ బాలా త్రిపుర సుందరి స్తోత్రం. త్వరలో ఈ స్తోత్రాన్ని బ్లాగ్లో ఉంచుతాము, లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాము. అవసరమైన వాళ్ళు, కావాలనుకున్న వాళ్ళు ఈ స్తోత్రాన్ని పారాయణ చేసుకొని బాలాదేవి అనుగ్రహానికి పాత్రులు కావచ్చు.